మదింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒకసారి వారు ఏమంటున్నారో చూద్దాం. మా బాబును మాకు అప్ప చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాణ్ణి మాకు అప్ప చెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం. ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి, మా బాబును మాకు అప్ప చెప్పండి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి కానీ దుబ్బడ దుబ్బడ చేస్తా. ఆ కిడ్నాప్ చేసినోడు నాకు దొరకాలే, ఏరికి బదులు పేక్ కట్ చేస్తా. ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళే కోసి కారం పెట్టాలి. టీవీలో కనిపిస్తే చాలు, ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా ఎడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి బాబును అప్పగించడానికి. వద్దు భయ్యా. లవా, మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా, నాకన్నా డబ్బు అవసరం నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా, ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. సుబ్బు, నేను ముంబై అంతా ఎత్తికాను, బావ ఎక్కడ కనపడలేదు. రేపు పొద్దుట కల్లా హైదరాబాద్ వచ్చేస్తాను. నానా, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. నంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న, కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా, గోవా అంట్రా? అక్కడ ఏ గుమ్మల బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా, అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నావు. ఏంట్రా, ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? ఏదన్నా అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా ఈ సీన్ చేయాలి. బండకండి. అంకుల్, మీరంతా ఎవరు? ఫ్రెండ్సే అంకుల్. నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే అంకుల్. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. హేయ్, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ అంకుల్, థాంక్యూ ఆంటీ. పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. రేపటిలోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు, ప్లీజ్ ఫోన్ చేయి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది కాదు, ప్లీజ్ లీవ్ మీ అలోన్. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకుల్, ప్రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలోనే తెలియాలి. అంకుల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా. కట్టు తీయండిరా.
పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు, నా చేతిలో చచ్చాడు. ఈసారి బాబుని చంపే తిరిగి వస్తానన్నా, నన్ను నమ్మన్నా. సరే రాజాస్ ఈసారి గాని బాబుని వదిలేశారు, ఒక్కని వదలా వెళ్ళండి. చూడాల్సిన నా బ్యాక్ కాదురా, పేపర్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట, పట్టిస్తేనే 25 లక్షలు అంటే డిమాండ్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఐడియా, పోరని పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్ లేసిండ్రు కదా, ఈ పోరని పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మనం పేపర్ లేపిద్దాం. ఎవడికో దొరికిన పోరండి మనకు అప్పగిస్తారు కదన్నా, అప్పుడు 1,00,000 రూపాయలు డిమాండ్ చేద్దాం, 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం, 50 లక్షలు మనకు కలిసి వస్తుంది. ఎట్టంది ప్లాన్? రే అందరు క్యాష్ ఎంత ఉందరా? దేనికన్నా కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకి అన్ని ఫ్రీయాగా. మనం బిజినెస్ మార్చాంగా, నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. వాటర్లోకి వాటర్ వేయట్లేదు బాబు, దర్మం చేయండి బాబు. అరే ఆగరా బాయ్, ఈడ మీ అన్న వచ్చిండు. ఏం తీసుకుంటావు, కూల్ డ్రింక్ హాట్ డ్రింక్? ఈ కార్లు ఉన్నాయి కదరా, ఈ సెకండ్ హ్యాండ్ అన్న. మేము మాత్రం ఫస్ట్ హ్యాండ్. మీ రేంజ్ కి గలీజ్ ఉంటాయన్నా? మేము చాలా గలీజ్ వాళ్ళరా తంబి. సరే గాని ఈ వ్యాన్ అంతా రేటు చెప్తే ఐటమ్ ఇవ్వాలి, కారు రేటు ఇవ్వాలి. ఫ్రీ అన్నా ఫ్రీ? అరే లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేందిరా బాబు. కార్ లో వాటర్ పెట్టలేదు బాబు, ధర్మం చేయండి బాబు. గాని తీసుకురండిరా. రే ఇటు రారా. అన్నా పోయిండన్నా డబ్బులు తీ. ఏంటో దానం చేస్తే ఓ బాధ, దానం చేయకపోతే ఓ బాధ. రే ఈయన 100 గంటలు తీసిపో, నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. గొంతులో కిచకిచ, మోషన్స్ లో కుచుకుచు, ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి. నా మనవడి ఆచూకి ఎతుకుతున్నామండి, మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ, దొరకగానే అప్ప చెప్తాం. ప్లీజ్ సార్, బాబు లేకుండా నేను ఉండలేను సార్. చూడమ్మా 24 అవర్స్ లో మీ బాబుని ఎతికి పెట్టే పూచి నాది, మీరేం టెన్షన్ పడకుండా టీవీలో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి. ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్, 25 లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం. పబ్లిక్ పట్టుకుంటే 25 లక్షలు, అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు. సరే సరే, దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము, మీరు వెళ్ళండి సార్.